దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈరోజు 115వ ఎపిసోడ్కి వచ్చాం. ఇది ప్రార్థన టీవీ. సబ్జెక్టు నా దర్శనాలు. ఆ దర్శనాల మీద పూర్తిగా వివరణ ఇస్తూ ఉన్నా. మరి నానా విధమైనటువంటి జ్ఞానం ప్రజలకి నువ్వు అందచేయాలని దేవుడిచ్చిన ఆదేశం మేరకు రకరకాల కోణాల్లో ఆయనే దేవుడు అని ప్రజలకు తెలిసే విధంగా మరి వివరణాత్మకంగా మీ ముందుకు తీసుకురావటం ఉద్దేశం ఏంటి అంటే, మీరు విని మీ మనసులో దాన్ని నాటుకుని మీరు అనేక మందికి మీ జీవిత పర్యంతం ఎవరికైనా ఇదిగో ఇట్లా దేవుడు ఇలా దర్శనాలు చూపిస్తాడు మాట్లాడతాడని చెప్తే వారు అసలు దేవుడు ఎవరో గ్రహించడానికి కొంత అవగాహన వారికి ఏర్పరచుకోవటం వీలవుతూ ఉంటుంది. కాబట్టి మీ దేవుడెవరో మీకు, మా దేవుడెవరో మాకు ఉన్నాడుగా అని అనుకునేవాళ్ళు అలా కాదు. ఒకే దేవుడు, ఆయన ఎవరు అని ఆలోచించిన దిశలో నడిపించడానికి ఈ యొక్క వివరణ అంతా మీకు అవసరమై ఉంది. ఇది దేవుడి ఆజ్ఞ మేరకు చేయిస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు ఆత్మ ప్రేరణ చేత మీరు కూడా అనేక మందికి దీన్ని ఇస్తారు రాబోయే కాలంలో. ఎందుకంటే దేవుడేది చేయిస్తున్నాడు, దేవుడే తగిన ప్రేరణ ఇస్తూ ఉంటాడు. మరి ఈ 115వ ఎపిసోడ్లో ఇదివరకైతే హబక్కూకు గ్రంథంలో మరి మంట మండటం అనేది నాకు ప్రారంభమైంది పుస్తకం రాయమని చెప్పిన తర్వాత. ఆ మంట ఏ కాకుండా ఈ పుస్తకం రాయమని దేవుడు ఎక్కడైనా ఎవరికైనా ఇదివరకు చెప్పాడా అంటే అనేక చోట్ల చెప్పినట్టు ఆయన ఆత్మచేతనే అదంతా జరుగుతున్నట్టు చెప్పడం జరిగింది. హబక్కూకు గ్రంథంలో మరి 2:2-3 చెప్పాను, కొంచెం వివరణ ఇచ్చి ఆ తర్వాత వచనానికి వెళ్ళదలుచుకున్నాను. హబక్కూకు గారు, యేసు ప్రభు వారు ఈ లోకానికి నరరూపంలో రాకముందు 612 సంవత్సరాల క్రితం జీవించిన వ్యక్తి ఈ యొక్క హబక్కూకు గారు. ఈయన నెబుకద్నెజరైన రాజుకి మనల్ని అందరిని అప్పజెప్పేస్తున్నారు అనే విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడిపోయాడు. అయ్యా, ఆయన దుర్మార్గుడు కదా, వాళ్ళు కఠిన చిత్తులై ఉన్నారు, వాళ్ళకి మమ్మల్ని అప్పజెప్పటం ఏంటి, వాళ్ళు నిత్యము అసలు దేవుణ్ణి వదిలేసి ఎవరికి ప్రార్థన చేస్తారు, ఎవరో దేవుళ్ళు దేవతలని ఎవరెవరికో ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళకి దేవత మర్దోక అను దేవత, ఎవరికి ఆ బబులోను ఆ కల్దీయులకి దేవత, వాళ్ళు ఎవరో ప్రార్థన చేస్తారు. అంతేకాదు వాళ్ళు వల వేసి చేపలు పడతారనుకో, చేపలు బాగా పడినాయి అనుకో, ఈ వల వల్లే చేపలు పడినాయి కదా, దానికి బలు అర్పిస్తారు. ఎవరికి వలకి ఎంత విడ్డూరం, దానికి బలు అర్పిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు అసలు దేవుడు ఎవరో వాళ్ళు గ్రహించరు. అటువంటి వాళ్ళకి మరి మమ్మల్ని అప్పచెప్పేటివేంటి అని అంటే, అప్పుడు దేవుడు నేను చెప్తున్నా రాసుకో, పరిగెత్తేవాడు కూడా చదవగలిగే విధంగా పెద్ద పెద్ద అక్షరాలతో రాయబ్బాయని చెప్తాడు. ఇది ఇవాళ చెప్తే ఇవాళ జరిగిపోద్దని నువ్వు అనుకోవద్దు, ఎప్పుడు ఏది జరగాలో జరుగుతుంది, ముందు నేను చూపిస్తున్నా అని అంటడం జరిగింది. ఇక్కడే ఆయన చేస్తాడు అంటే ఒక ఉదాహరణ ఏంటంటే, 2వ అధ్యాయంలో మొత్తం అంతా కూడా అంటే ఆయన లెక్కల్లో ఉంటుందని చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయంలో 10వ వచనము 11వ వచనము మరి ఆ 2 వచనాలు చెప్పి, నాకు తెలుసు అబ్బాయి, ఆ యొక్క కల్దీయులు బబులోను యొక్క ఆ రాజులు ఎటువంటి వాళ్ళో నాకు తెలుసు. 10, 11వ వచనాలు చెప్తాడు, నీవు చాలామంది జనములను నాశనము చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు, నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు, గోడలలోని రాళ్ళు మొర్ర పెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యర్పిస్తున్నవి. ఈ సృష్టి అంతా కూడా దేవుడిదే అంటాకి ఎన్ని రుజువులు, గోడలు కూడా సాక్ష్యం చెప్తాయి. నువ్వు ఎవడన్నా ఏదైనా తప్పు చేస్తే గోడలు కూడా చెప్తాయి, ఈ సృష్టి అంతటిది ఆయనది కాబట్టి. ఆ గోడలు అంటే జీవము లేనివి కూడా సమయం వచ్చినప్పుడు ఇదిగో ఈ మాటలు ఎవరో వినలేదు కదా, 4 గోడల మధ్య జరిగింది అంటే గోడలు వచ్చి చెప్తాయట అక్కడ సాక్ష్యం. ఆజ్ఞాపిస్తాడు ప్రతిదానికి కూడా, గోడలో రాళ్ళు మొరపెట్టుతున్నాయి, దూలములు వాటికి ప్రత్యుత్తరమిస్తున్నవి. కాబట్టి రాళ్ళు దూలములు అన్నీ కూడా ఉంటాయి. 14వ వచనం, ఏలైనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యహోవా మహాత్యమును గూర్చిన జ్ఞానంతో నిండి ఉండు. రాళ్ళేంటి, గోళ్ళేంటి, మాట్లాడటం ఏంటి, దూలములు మాట్లాడటం ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు ఇదంతా ఈ ప్రపంచం అంతా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యహోవా మహాత్యమును గూర్చిన జ్ఞానంతో నిండి ఉండను. ఈ ప్రపంచ నిర్మాత అయినటువంటి ఆ దేవుడు మాటకి ప్రతిదీ తలవగుతుంది అని చెప్పి 17వ వచనంలో చెప్తాడు, ఇగో వీళ్ళంతా కూడా
తప్పులు చేశారు అంటున్నావు కదా, దాని సమయం వచ్చినప్పుడు వాళ్ళని శిక్షిస్తాను అబ్బాయ్ అని చెప్పి 17వ వచనంలో, లెబనోనుకు నీవు చేసిన బలాత్కారం నీ మీదకే వచ్చును, పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును, దేశములకును పట్టణములకు వాటిలో నివాసులకు నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారాన్ని బట్టి ఇది సంభవించును. నువ్వు చేసిన ఆ బబులోని దేశం వాళ్ళు చేసిన బలాత్కారాన్ని బట్టి మొత్తం జరుగు, ఆఖరికి జంతువులకి నువ్వు చేసిన అపరాధం కూడా నా దగ్గర లెక్కొంది, వాటిని బెదిరించిన బెదరు మళ్ళీ నీకు వచ్చేదట చేస్తా అన్న. నిజంగానే తర్వాత రోజుల్లో మాదీయ పారసీక దేశాన్ని వీళ్ళ మీదకి రప్పించి అట్లాంటి బెదురు పారిపోయేటట్టు చేసింది. మహాబలమైనటువంటి బబులోని వాళ్ళు కూలిపోవడం, సామ్రాజ్యం కూలిపోవడం జరిగింది. వీళ్ళు చేసినటువంటిది వాళ్ళ మీదకే వచ్చింది. ఎందుకు? ఎవరు ఏమి చేసినా అక్కడ లెక్కల్లో రాయబడి ఉంది, నువ్వు చేసింది నీ మీదకే వస్తూ ఉంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక వచనం మీకు చెప్పాలనుకుంటున్నాను. 18 నుంచి, చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని ఎందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల ఎందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు, మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ అది ఏమైనా బోధింపగలదా? అది బంగారంతోనూ వెండితోనూ పూత పోయబడిన గానీ దానిలో శ్వాసం ఎంత మాత్రము లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక. ఇది ఎందుకు చెప్పాను అంటే, అన్ని జనులకు బోధపరిచేటువంటి కంత జ్ఞానం నేను ఇవ్వాల్సి ఉంది. నువ్వు ఏం చేస్తున్నావయ్యా అంటే, ఎవరో బబులోను రోషాలు ఏం చేశారు, ఆ కర్రల్ని కాళ్ళని అలాగే బంగారం వెండితో చేసిన విగ్రహాలను పెట్టుకుని మేలుకొమ్మండి లే అని అంటారు విగ్రహాన్ని, అలాగే నాకు చెప్పు ఇది బయలుపరచాను అంటారు. అయ్యాను బోధిస్తాయా? అవి నిద్ర లేవటానికి నిద్ర పడుకోవటానికి వాటికి ఏమైనా జీవం ఉందా? వాటిలో శ్వాసం ఏమన్నా ఉందా? జీవమే లేదు దానికి. నువ్వు మేలుకోమని చెప్తావు, నువ్వేంటో చెప్తావు, ఏదో మాట్లాడమంటావు, ఇదంతా చేస్తున్నావు. కానీ అసలు దేవుడు పరిశుద్ధాలయంలో ఉన్నాడు, నీ చెవు మాట్లాడతాడు. ఇదిగో హబక్కూకర్తో మాట్లాడుతున్నాడు, అనేక మంది ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు, ఈ గ్రంథాన్ని ఆయన ఆత్మచేత రాయించాడు, అనేక మందికి దర్శనాల్లో మాట్లాడుతున్నాడు. కానీ ఈ కర్రలు, ఈ తక్కిన విగ్రహాలు, ఇవన్నీ పూజించేటువంటి వాళ్ళకి ఎవరు? కల్దీయులు, బబులోని దేశ వాళ్ళకి శ్రమ. ఎందుకు శ్రమ అంటే, అసలు దేవుణ్ణి వదిలి నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు, అదే శ్రమ నీకు, నీకు అది శిక్ష. ఈ పని చేసినందుకే ఇజ్రాయెల్ ప్రజలు తప్పిపోయినందుకే ఎన్నోసార్లు దేవుడు శిక్షించాడు వాళ్ళని. నువ్వు చేసింది అసలు దేవుణ్ణి వదిలేసి వేరేదాన్ని దేవుడు అన్నందుకే నీ మీద నాకు కోపం అన్నాడు దేవుడు. అంది ఏం చేశానయ్యా నేను అంటే, నువ్వు చేసింది ఇది అసలు దేవుడిని వదిలేసావు. అసలు దేవుడు ఇక్కడ పెట్టుకుని ఎవరో పక్క వాళ్ళు ఎవరో చేస్తున్నారని చెప్పి దాన్ని దీన్ని నువ్వు పూజిస్తూ వస్తున్నావు, అదే తప్పు అని చెప్పడం జరిగింది. కాబట్టి హబక్కు గారికి బయలుపరిచింది ఏంటంటే, రాబోయే రోజుల్లో ఇదిగో నేను ఎలా చేయబోతున్నాడు. ఇది క్రీస్తు పూర్వం 612లో జరిగితే, నిజంగానే క్రీస్తు పూర్వం 538లో ఆ యొక్క మాదీ పారసీకుల్ని లేపేశాడు ఎవరో బబులోను సామ్రాజ్యాన్ని. అంటే అది సుమారుగా 70 సంవత్సరాలు పట్టింది. వీళ్ళు బబులోను చెరయ్యేదాకా ఆపాడు దేవుడు. ఈ ప్రపంచం అంతా ఆయందే కదా, ఎవరికి ఎక్కడ ఏం జరగాలో జరుగుతుంది. కాబట్టి ఆ చెరయ్యే నాటికి ఇదిగో వీళ్ళు చేసిన తప్పులన్నిటినీ ఇప్పుడు మీరు చూస్తలేదేంటయ్యా, మీరు చూస్తలేదేంటయ్యా అని నువ్వు అన్నావు కదా ఇందాక, నేను అన్నీ చూస్తున్నా. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు నా మహత్యంతో ఈ ప్రపంచమంతా నిండి ఉందయ్యా. ఎవరేం చేస్తున్నది, దూలాలు చెప్తాయి, రాళ్ళు చెప్తాయి, అన్నీ చెప్తాయి నా మాట ప్రకారం. ఇవన్నీ లెక్కలున్నాయి. ఈ కల్దీలు ఉన్నారే, ఈ బబులోని దేశం వాళ్ళు, వీళ్ళకి చేసినటువంటి బలాత్కారం అంతా నా దగ్గర ఉంది. మనుషులకు కాదు, జంతువులు చేసిన బలాత్కారం కూడా నా దగ్గర ఉంది. వీటన్నిటిని బట్టి వాళ్ళని శిక్షించబోతున్నాను. ఇంకో ప్రధాన నేరం వాళ్ళు చేసేది ఏంటంటే, అసలు దేవుణ్ణి వదిలేసి కర్రల్ని వీటిని వాటిని రాళ్ళని దేవుళ్ళు అంటాం, అది ఒక తప్పు, అది శ్రమ వాళ్ళకి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కాబట్టి నేను పరిశుద్ధాలయంలో ఉన్నాను, నిత్యముని మాట్లాడే దేవుణ్ణి అని చెప్పడం జరిగింది. కాబట్టి హబక్కు గ్రంథంలో ఇది ఇంపార్టెంట్ మాట కాబట్టి అన్ని జనులకు ఈ యొక్క మాటలు అవసరం కాబట్టి మీరు ఎప్పుడైనా చెప్పడానికని ఆ విషయం కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే యిర్మీయా గ్రంథంలో 30వ అధ్యాయం 1-3 వచనాలు ఏం చెప్తున్నాయి యిర్మీయా గ్రంథంలో అనేది నేను చూస్తున్నా. యెహోవా యొద్ద నుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
ఇజ్రాయేలు దేవుడగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో నేను ఇజ్రాయేలు వారును యూదావారునకు నా ప్రజలను చెరలోంచి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నీ ఒక పుస్తకంలో రాసి ఉంచుకొనుము. దేవుడు ఎక్కడ చెప్పాడు పుస్తకం రాయమని అని అంటే, హబక్కూకు గారికి పలక మీద పెద్ద అక్షరాలతో రాసి పెట్టుకో ఉంచుకోవయ్యా, అది లేటుగా జరిగినా ఎప్పుడు జరిగినా జరిగి తీరుతుంది అని చెప్పినట్టే ఆ రోజుల్లోనే జీవించినటువంటి యిర్మీయా ప్రవక్త గారికి ఏం చెప్పాడంటే, ఇదిగో అబ్బాయి వీళ్ళందరినీ నెబుకద్నెజర్ రాజుకి యిర్మీయా 27:5-6 వచనాలు చెప్పింది, ప్రస్తుతం అబ్బాయి నా దగ్గర ఒక ఈక్వేషన్ ఉంది, దాని ప్రకారం మిమ్మల్ని అందరినీ నెబుకద్నెజర్కి అప్పచెప్తున్నారు, పోండి ఆయన మాట విని అని చెప్తాడు అక్కడ. ఆ తర్వాత రోజుల్లో వాళ్ళకి శిక్ష వచ్చే రోజున వాళ్ళకి నేను శిక్షిస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇదిగో వాళ్ళకి మిమ్మల్ని అప్పచెప్పిన తర్వాత నా ప్రజలను చెర నుంచి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశంను వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదును, మళ్ళీ తిరిగి తీసుకొస్తానబ్బాయి, ఈ మాటలను పుస్తకంలో రాసి ఉంచుకో అన్నాడు. అంటే దేవుడు చెప్పిన మాటలు చెప్పినట్టుగా పుస్తకంలో రాసుకోమని చెప్పి దేవుడే చెప్పాడు, అవి జరిగి తీరినవి. అలాగే ఈ యొక్క పుస్తకాలు రాయటం ఆ కథ ఎక్కడ ఉంది ఏంటి అంటే, కీర్తన 47 ఏం చెప్తున్నా అంటే, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను అని రాయబడి ఉంది. దావీదు గారు రాసినటువంటి కీర్తన, ఎప్పుడు యేసుప్రభు వారు ఈ లోకానికి రాకముందు 1000 సంవత్సరాలకు ముందు జీవించినటువంటి దావీదు గారితో ఏమంటున్నాడంటే, దేవుడు పుస్తకపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, పుస్తకపు చుట్టలో రాసి ఉంది అబ్బాయి నా గురించి, ఆ ప్రకారం వచ్చాను అని చెప్తున్నాడు. ఇంకా వచ్చేటప్పటికి దేవుడు రాలా, కానీ జరగబోయే కూడా వాళ్ళకి చూపించేస్తాడు, వీళ్ళకి ప్రవక్తలకి, నేను ఎట్లా వస్తాను, పుస్తకపు చోట్లో నా గురించి ఎక్కడ రాయబడి ఉందో దాని ప్రకారం నేను వచ్చాను అని చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ఏ పుస్తకపు చుట్టలో, అన్నింటిలో ద్వితీయోపదేశ కాండములో, దావీదు గారి కీర్తనలో, అలాగే అనేకమైనటువంటి దావీదు గారి కీర్తనలు, అలాగే యెషయా గారి గ్రంథం, వీటన్నిటిలో కూడా యేసు ప్రభువారు వస్తున్నారు అని రాయించారు. పుస్తకంలో రాయించిన ప్రకారం నేను వచ్చాను అని కూడా ఈయన రాస్తున్నాను, అంటే జరగబోయేవి కూడా ముందే వాళ్ళకి చూపించేస్తాడు. కాబట్టి పుస్తకంలో రాసి మరీ రావటం అనేది ఇది చాలా గొప్ప విషయం. ఇదిగో నేను వస్తున్నాను, నేను ఫలానా అని 100,000 సంవత్సరాల ముందే చెప్పిన దేవుడు ఎవరు, ఎక్కడైనా ఏ దేవుడిగా చెప్పబడిన ఆయనైనా ఇదిగో నేను ఫలానప్పుడు వస్తున్నా, ఈ పని నిమిత్తం నేను వస్తున్నా అని ముందుగానే 100,000 సంవత్సరాల ముందు రాయించిన దేవుడు ఎక్కడైనా ఎక్కడైనా దొరుకుతాడా, వెతుక్కోవచ్చు, ఎక్కడ దొరకడు, ఎందుకు వచ్చాడో ఎందుకు రాబోతున్నాడో ముందుగానే చెప్పేశాడు. పుస్తకపు చుట్టలో రాయించినట్లుగా నేను వచ్చాను అని చెప్పడం జరిగింది. ఇక ఎంత గొప్ప విషయం అంటే, ఆయన రాకముందు 1000 సంవత్సరాలకు ముందే దావీదు గారితో రాయించేస్తాడు, ఆయన రాకముందు 740 సంవత్సరాలకు ముందే యెషయా గారితో రాయించేస్తాడు, ఇక సిలువ యాగం గురించి కూడా రాయించేస్తాడు. ఆయన ఇక్కడ రాలేదు, వస్తాడు, వచ్చి కొన్ని సంవత్సరాలు బతుకుతాడు, ఆ తర్వాత సిలువ యాగం కూడా చేస్తాడు. ఎట్లా ఉంటుంది, ఎట్లా జరుగుద్ది అని రాయించేస్తున్నాడు 100,000 సంవత్సరాల ముందే. అట్లా జరిగి తీరింది అక్షరాల, అట్లాంటి చరిత్ర ఇంకెక్కడ ఎవరికైనా ఉందా? కాబట్టి దేవుడు పుస్తకపు చుట్టలో రాయించి మరీ చెప్తాడు, అది అట్లా జరిగి తీరుతా ఉంది అని చెప్పడం జరిగింది. అందుకనే లోకా సువార్తలు అని కూడా చెప్పాడు. ఆయన వెళ్ళి గ్రంథం తీసి చదివాడు, యెషయా గ్రంథం తీసి చదివాడు. ఆయన ఆ చదవగానే ఆయన దీనులకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చి ఉన్నాను అనే పదాలు కనపడినాయి. ఇదిగో అబ్బాయి ఈ వాక్యం నెరవేరింది ఇక్కడ అన్నాడు. అయ్యో ఇక్కడ నెరవేర్తం ఏంటి అంటే నేనే ఆయన అని చెప్పడం. లోకా సువార్త 4:17 ఇట్లా చెప్తుంది, ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడిను, ఆయన గ్రంథము విప్పగా ప్రభువాత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలిగిన ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరం ప్రకటించుకుంటూ ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చదివి యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 61 అధ్యాయంలో ఉంటుంది, ఇది 1-2 వచనాల్లో అది చదివి
అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికిన ఆయన గ్రంథము చుట్టి పరిచారణకిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన తీర్చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది వారితో చెప్పసాగాను. అది చదివేశాడు, అక్కడ వాళ్ళకి ఇచ్చాడు, కూర్చున్నాడు. అందరూ ఈయన ఇంకా చూస్తూ ఉన్నారు. చూస్తా ఉంటే ఇప్పుడు చదివాను చూడు మాటలు, అది ఇప్పుడు నెరవేరింది అబ్బాయి అన్నాడు. అదేంటి అక్కడ ఉన్న మాట ఏంటి, యశ్వ గారు రాసింది ప్రభు ఆత్మ నా మీద ఉంది, నేను సువార్త ప్రకటించడానికి ఎట్లా వస్తా ఎట్లా వస్తా, నేను ఇచ్చేస్తా, గుడ్డి వాళ్ళకి చూపిస్తా అనే పదాలు ఉన్నాయి. యశ్వ ప్రభు గారు వచ్చినప్పుడు జరుగుతాయి. అది చదివేసి అది ఇప్పుడు నెరవేరిందంటే నేను వచ్చేసాను అబ్బాయి, యశ్వ గారు 61వ అధ్యాయంలో రాశారే అది నేనే, మీ కళ్ళ ముందు ఉన్నది నేనే, ఈ చేయటాకి వస్తుందని ఎప్పుడు రాశారు యశ్వ గారు, ఇప్పటికి 740 సంవత్సరాల క్రితం రాశాడు ఈ మాట 61వ అధ్యాయంలో, ఆ మాట ఇప్పుడు నెరవేరింది అంటున్నాడు. అంటే నేనే ఆయనను, అంటే పుస్తకం చుట్టలో రాయబడినట్లుగానే ఆయన వచ్చానని చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి 36:2-4 ఏం చెప్తుంది, ఎందుకంటే పుస్తకపు చుట్టలో పుస్తకం అనే పదాలు దేవుడు ఎక్కడెక్కడ వాడాడు ఎక్కడెక్కడ చెప్పించారు అనే దాని మీద వివరణ కోసం దాన్ని తీసుకోవడం జరిగింది. 36:2-4 యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చు, నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని, అనగా యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇజ్రాయేల్ వారిని గూర్చి యూదా వారిని గూర్చి సమస్త జనమును గూర్చి నేను నీతో పలికిన మాటలన్నింటినీ దానిలో రాయము. ఆయన చెప్పి రాయిస్తున్నాడండి దేవుడు, పుస్తకం తీసుకోబాయి, పలాన్ రాజు కాలం నుంచి నేను ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాను మొత్తం నువ్వు రాసుకో అని చెప్పడం జరిగింది. ఇక ఆ రాసిన తర్వాత చెప్తాడు కూడా, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలు పలాన్ తప్పులు చేశారు, ఆ తప్పులు చేస్తే వాళ్ళని శిక్షించబోతున్నాను, ఈ పదాలు కూడా ఉంటాయి. ఇదంతా ఏం చేశారు, ఈ పుస్తకం రాయగానే ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు, రాజు యెహోయాకీము అనేటువంటి రాజు అప్పుడు పరిపాలిస్తూ ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ రాజు మూర్ఖత్వంతో 3-4 పుటలు చదివిన తర్వాత రాజు చాకుతో దాన్ని కోసి కుంపట్లో వేయగా ఆ కుంపటలో ఉన్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయాను. అయ్యో ఈయన ఎంత కష్టపడి దేవుడు రాయిస్తాడట. ఆ తీసుకెళ్ళి అతను ఏం చేశాడు, దుర్మార్గుడైనటువంటి రాజు తీసుకెళ్ళి దాంట్లో పడేశాడు. ఇక యిర్మీయా నోటి మాటను బట్టి బారోకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తర్వాత యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చాను. దేవుడు ఇదంతా చూస్తూనే ఉంటాడు. దేవుడు చెప్పిన మాటల్ని యిర్మీయా గారు రాస్తే దాన్ని చించి ఆ యొక్క అగ్నిలో పడవేస్తుంటే దేవుడు చూస్తూనే ఉన్నాడు. అయ్యో దేవుడు చూస్తూ ఊరుకుంటాడా, వాడి చేతిలో కాళ్ళలో ఇరిచేయొచ్చుగా అని మనం అనుకుంటాం. అట్లా ఏం చేయలేదు కానీ ఇప్పుడు అసలు చూడండి, యిర్మీయా గారు కూడా అనుకుంటాడు, ఇంత కష్టపడి ప్రభువా మీరు చెప్పారు నేను రాశాను, ఆయన తీసుకెళ్ళి దీన్ని అగ్నిలో పడేశాడు, అతను శిక్షిస్తే బాగుండు నువ్వు అనుకుని ఉంటాడు యిర్మీయా గారు. కానీ ఈయనేమంటున్నాడు చూడండి, ఇదంతా నేను చూశాను అబ్బాయి, ఏది నువ్వు రాసిన గ్రంథాన్ని మొత్తం ఆయన కాల్ చేయటం నేను చూచా, నీవు మరి ఒక గ్రంథము తీసుకొని యోధారాజని యహోయోగం కాల్చిన మొదటి గ్రంథంలో మాట్లాడిన దానిలో రాయి, మళ్ళీ రాయబ్బాయి అన్నాడు. అయ్యో ఆయన శిక్షించట్లా, మళ్ళీ రాయబ్బాయి అన్నాడు. ఎందుకు ఇదంతా, మరి అప్పుడు ఆయన శిక్షించాలిగా అంటే ఇవన్నీ రకాల లెక్కల్లో ఉన్న యహోయాక్యం చేసిన తప్పంతా ఎక్కడుంది, గ్రంథాల్లో రాయబడి మలాఖీ గ్రంథంలో చెప్పాడు కదా, ఎవరు ఏమి చేస్తుంది ఏం మాట్లాడుతుంది ఏం చేసినంత ఇక్కడ గ్రంథాల్లో రాయబడుతూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు వాళ్ళకి నేను శిక్ష విధించేప్పుడు వీటన్నిటి ప్రకారం శిక్ష విధిస్తా అన్నాడు. కాబట్టి యెహోయాకీముకి ఎక్కడ విధిస్తాడు, అక్కడ విధిస్తాడు, ఇప్పుడు కాదు, మళ్ళీ రాయబ్బాయి అన్నాడు. అయ్యో మరి దేవుడు మళ్ళీ రాయమంటే మళ్ళీ రాశాడు, దేవుడు యొక్క ఆత్మచేత రాశాడు కాబట్టి మళ్ళీ రాయగలిగాడు. లేకపోతే దేవుడు చెప్పిన మాటలు రాశాడు కాల్ చేశారు మళ్ళీ అయ్యే మాటలు వస్తాయా, కానీ దేవుడు చెప్పి మళ్ళీ రాయించాడు. ఇట్లా మాట్లాడి చేయించినటువంటి దేవుడు ఈ గ్రంథం అంతా ఉంది ఇవాళ, అంటే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క 66 గ్రంథాలతో ఉన్న ఈ బైబిల్ గ్రంథం ఈరోజు ఉంది అంటే ఎవరు రాయించబట్టి ఉంది, ఇర్మీయా ఆయన అంతటా ఆయన రాశాడా, నో, దేవుడు నువ్వు రాయి వాడు కాల్ చేస్తే మళ్ళీ రాయి అట్లా రాయించాడు. ఇతర ప్రజలకి వాళ్ళ గ్రంథాలని అట్లా దేవుడు చెప్పి రాయించినట్టు ఎక్కడైనా ఉందా, వాళ్ళు వెతుక్కోవచ్చు వెతుక్కున్నట్టు చేయండి, ఇట్లా ఎక్కడా లేదే దేవుడు రాయించినట్టు, ఈయన దేవుడు రాయించాడు ఇలా జరిగింది అని చెప్తాను జరిగింది. ఈ రకంగా ఈ యొక్క గ్రంథాలు రాయించడం అనేది దేవుడి యొక్క ప్రేరణతోటే జరిగింది అని చెప్పి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా
దేవుడు నిత్యము చూస్తూ ఉండటమే కాకుండా మరి యిర్మీయా గ్రంథంలోనే 18వ అధ్యాయంలో చెప్తాడు. అది కూడా మేము ముందుంచితే ఈ తర్వాత మరి నాకు కలిగినటువంటి ఈ యొక్క మంట, ఈ పుస్తకం రాయటానికి నేను నడిచిన తీరు అదంతా మీకు చెప్తాను. 18వ అధ్యాయంలో 18వ వచనం, ఆ ఒక్క వచనం చెప్పి దానికి వెనక ముందు కూడా మీకు సారాంశం చెప్తా. యిర్మీయా గ్రంథం. అప్పుడు జనులు యిర్మీయా విషయమై యుక్తి కలిగిన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రం వినిపించక మానడు, జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యం చెప్పక మానడు, వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకుని చూడు రీ. ఇది చాలా ఆశ్చర్యం. వీళ్ళు ఏమనుకుంటున్నారట ప్రజలందరూ, అబ్బాయి ప్రవక్త అనేవాడు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు కానీ మనం అసలు మాటలే వినొద్దు అనుకుంటున్నారట. అలా జరుగుతూ ఉంటాయి. మనం యేసు ప్రభు గురించి ఏదైనా చెప్తూ ఉంటే కొంతమంది ఈ చెప్పే మాటలు మనం వినే వినకూడదు అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ రోజుల్లో అలాగే జరిగింది. యాజకుడు అన్నవాడు ధర్మశాస్త్రం వినిపించక మానవుడు ఖచ్చితంగా చెప్తాడు, జ్ఞాని అనేవాడు కూడా యోచన లేకుండా ఆ జ్ఞానం చెప్తాడు, ప్రవక్త వాక్యం చెప్తాడు, వాని మాటల్లో దేనిని వినకుండా మాటలతో వాడిని పుట్టుదమ్ము రండి అని చెప్పుకుంటున్నారట. ఏది వినొద్దు, మనం చెవులు మూసేసుకుందాం, అసలు వినే వినొద్దు. యేసుప్రభు వారి సువార్త వస్తుందంటే అన్ని జనులుగా ఉన్నవారు ఆ చెవులు మూసేసుకోవటం, తలుపులు వేసేసుకోవటం, కిటికీలు వేసేసుకోవటం, మనం వినే వినకూడదు, ఇది మనకి మంద కాదు అని అనుకుంటూ ఉంటారు. అట్లా వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ మాటలతో కొట్టుదాం రండి, ఈయన ఎలా అంటే ఇంకో మాట తిరగేసి కొడదాం తప్ప ఆ మాట మనం వినే వినొద్దు అని అనుకుంటున్నారట. ఈ రోజుల్లో లేరా అట్లా ఉన్నారు, ఆ రోజుల్లో కొన్నా. ఇది దీని నేపథ్యం చెప్తాను. దీని ముందేంటి వెనకేంటి, దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయెల్ ప్రజలు తప్పిపోయారు. ఈ ఇప్పుడు క్రీస్తు పూర్వం 600 అంటే ప్రభు రాకముందు 600 సంవత్సరాల క్రితం యిర్మీయా జీవించాడు. ఆ రోజులకి ఈ యొక్క దేనికి శిక్షకి 70 సంవత్సరాల బబులోను శిక్షక పంపే ముందు యిర్మీయా గారు ఈ మాటలన్నీ చెప్పిస్తున్నాడు ఆయనతో. అబ్బాయి మీరు పలాన్ తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని నేను సరిచేయదలుచుకున్నా అన్నాడు. ఎట్లా అన్నాడంటే నువ్వు వెళ్ళిపోయి ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళి అబ్బాయి అన్నాడు. అక్కడ ఈ ఇజ్రాయెల్ ప్రజలను తీసుకెళ్ళి ఆ కుమ్మరి సారి మీద కుండలు తయారు చేస్తూ ఉంటాడు. ఆ కుండల్ని అది ఏదైనా సరిగా రాలేదనుకో అదంతా పిసికి ముద్ద చేసి మళ్ళీ కొండేటట్టు మళ్ళీ చేస్తాడు. అది చూపించు, ఇదిగో దేవుడు మనల్ని తయారు చేసింది ఆయనే, మనం ఏదైనా తప్పు చేసామనుకో మనల్ని సరిచేస్తాడు ఆయన. కాబట్టి ఈ కుండని మళ్ళీ సరిచేసే అధికారం ఆయనకుందో, సరిచేస్తాడు, మీరు సరిదిద్దుకోండి అన్నాడు. ఈయన అదే చెప్పాడు. అది చెప్తే వీళ్ళేమంటున్నారు, ఏదో చెప్తాడు ఈయన, ఈయన చెప్పే మాట మనం ఎందుకని రాలండి, వినొద్దు మాటలతో కొట్టి సంపు. అప్పుడు యిర్మీయా గారు అంటాడు ప్రభుని, అయ్యా మీరు చెప్పారు, నేను వెళ్ళి ఇంత కష్టపడి కొమ్మరింటికి తీసుకెళ్ళి ఇదిగో దేవుడు ఇలా చేయబోతున్నాడు, మిమ్మల్ని సరైన కుండగా చేయబోతున్నాడు, మీ తప్పులు క్షమించబోతున్నాడు, మీరు సరైన మార్గంలో నడవండి అంటే నన్ను ఇలా అంటున్నారంటే వాళ్ళని శిక్షించండి అయ్యా అంటాడు. దేవుడు శిక్షించరా, శిక్షించకుండా అంటాడు, అబ్బాయి ఈసారి ఇంకో పని చేయి అన్నాడు. ఎక్కడ యెహోయాకీము బైబిల్ కాల్ చేస్తే దేవుడు వచ్చి కాళ్ళు చేతులు ఇరిచేస్తాడేమో అనుకుంటే అక్కడ అలా చేయలే, అలా చేయకుండా నువ్వు ఇంకోటి రాయన్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు, అలా శిక్షించకుండా ఈసారి నువ్వేం చేస్తావంటే కాల్చిన కొండ దగ్గరికి తీసుకెళ్ళు జనాల్ని, ఈసారి పగలగొట్టాలి ఎదురుగా, ఈసారి మళ్ళీ కొండ అవుతుందా అవ్వదు అప్పుడు ఇప్పుడు చెప్పు, ఇదిగో ఈ కాల్చిన కొండలాగా అయిపోయారు మీరు, దేవుడు పచ్చి మట్టితో ఉన్నప్పుడు చెప్పాడు మళ్ళీ చేద్దామని, మీరు వినలా, కానీ ఇప్పుడు కాల్చిన కొండను పగలగొట్టాం, పెంకులు అయిపోయినాయి, ఇది మళ్ళీ కొండ అవుతుందా, ఎవడన్నా కొండ చేయగలడా, చేయలేడు, అట్ట ఇక మిమ్మల్ని క్షమించడం వీలు పడదబ్బాయ్ అని చెప్పు అన్నాడు. ఇంత జాగ్రత్త తీసుకుని మనుషుల్ని నరకం నుంచి తప్పించడానికి, మనుషుల్ని చెడు మార్గం నుంచి తప్పించడానికి నిరంతరం పాటుపడే దేవుడు ఎక్కడ ఎవరికి దొరుకుతాడు, మనకు తప్ప. మనకే దొరికాడు అటువంటి దేవుడు, ఇంకెవరికైనా దొరికాడు ఎట్లా పాటుపడే దేవుడు, మనల్ని తప్పు దారిలోంచి మళ్లించడానికి ఎంత కష్టపడే దేవుడు ఎవరికైనా ఎక్కడైనా ఉన్నాడా? ఈ విషయాలు మీరు గ్రహించి అనేక మందికి తెలియజేయాలి. మరి ఈ యొక్క ఎపిసోడ్ను కూడా 115వ ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుందాం. 116వ ఎపిసోడ్లో దీన్ని ఇంకా కంటిన్యూ చేయాల్సి ఉంది. ఈ యొక్క మాటల సాక్ష్యాన్ని దేవుడు దీవించను కాక. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈరోజు 115వ ఎపిసోడ్ను కూడా మీరు దీవించారు, నా నోట మీ మాటలు ఉంచారు, వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు.
ఈ మాటలు అనేక మందికి వారు చేరవేయలాగా చేరుతాయి. మీరు ఎంత స్పష్టంగా ప్రజలతో మాట్లాడుతున్నారనే విషయాలు ప్రభు అన్యజనులకు తెలియవు తండ్రి. మీరు చెప్తే వాళ్ళు ఆలోచించుకుంటారు, మనకు దేవుడుగా చెప్పబడిన వాళ్ళు ఎవరు ఎట్లా చేయలేకపోయారే, ఈయన చేస్తున్నాడే, ఈయనే దేవుడా ఏంటి అని ఆలోచించుకునే విధంగా సహాయం చేయమని, ఈ పరిచర్ని దీవించమని మీ బిడ్డలందరినీ కూడా నిరంతరం మీ కాపు కాస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రభు రక్షకుడైన యేసునామలో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియపరచుకుంటున్నాను.